ఆస్తి కోసం కన్న తండ్రిని చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వింజపల్లిలో చోటు చేసుకుంది. మృతుడు గుడికందుల పోచయ్యకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కూతురు లింగాల రాజేశ్వరి భర్తతో గొడవ కారణంగా 10 ఏళ్లుగా తండ్రి వద్దే ఉంటుంది. కొంతకాలంగా రాజేశ్వరి తన తండ్రి పోచయ్య పేరున ఉన్న భూమి ఇంటిని తన పేరున రిజిస్ట్రేషన్ చేయాలని తరచూ గొడవ చేస్తోంది. శనివారం రాత్రి పోచయ్యని అతని చిన్న కుమార్తె రాజేశ్వరి పళ్ళెంతో కొడుతూ మర్మాంగాలపై కాళ్లతో తన్నింది. స్థానికులు గమనించి ఆసుపత్రికి తీసుకెళ్లే తరుణంలో పోచయ్య మృతి చెందాడు. మృతుడి పెద్ద కుమార్తె గజ్జెల రాజవ్వ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తన వరకు ఏం చేసిన ముసలైన నాటు అనే వరకు ఈ పూరిని జరిపే వరకు తన వరకు అయితే ఎదుకల పడ్డాడు. పాటలా ఇంకా పనికి వాళ్ళే ఆ గత సిమెంట్ గత పడ్డాడు. అటు ఇటు అనేవారు నీళ్ళేరు నీళ్ళేరు అని ఇట్లా లావట్టి ఆ నీళ్ళు తాగిపించే వరకు ఒక బుక్కెడని మింగిండు మనిషి సల్ల పడతానే ఉన్నాడు.